విశాఖ తూర్పు నియోజకవర్గ 10వ వార్డు వివేకానంద నగర్ లో ఉన్న శ్రీ 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 సంపత్ వినాయక ఆలయ ప్రాంగణంలో ఆగస్టు 31 బుధవారం వినాయక నవరాత్రులు ప్రారంభమై స్వామివారికి 9 రోజులు రోజుకో అలంకారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. 9వ రోజు శుక్రవారం స్వామివారిని సాయంత్రం 6 గంటలకు పల్లకిలో ఊరేగించారు. 11వ రోజు ఆదివారం మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని వివేకానంద స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు తెల్లవారి నుంచి వంట కార్యక్రమాలు నిష్ట నియమాలతో ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు భక్తులు పెద్ద సంఖ్యలో అన్న సమారాధన కార్యక్రమానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిల రాజశేఖర్ పాల్గొని అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి దాతలు ఎంతో గొప్ప మనసుతో సహాయం అందించారని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఏటా జరుగుతున్న ఈ వినాయక నవరాత్రులకు దాతల ముందుకొచ్చి సహాయం అందించడం గొప్ప విషయమని అన్నారు. వినాయకుని ఆశీస్సులు వార్డు ప్రజలకు యావత్ ప్రజానికానికి ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం ప్రధాన అర్చకులు ఆలయ కమిటీ వర్గం మీడియాతో నవరాత్రులు మహోత్సవాల విషయాలు తెలియజేశారు. శ్రీ వరసిద్ధి వినాయక చవితి నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ రోజు వివేకానంద నగర్లో వెలిసిన శ్రీ సంపత్ వినాయక ఆలయంలో గొప్ప అన్న ప్రధానం జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా పాల్గొనడం జరిగింది. మరియు దీనికి మాకు ధన సహాయం చేసిన ప్రతి భక్తులకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈరోజు మన ఎస్ఐజి నగర్లో అలాగే బీఆర్ నగర్లో కూడా అన్న సందర్భాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏమంటే ఈరోజు అన్న దేవుడి ప్రసాదం ఇది. దేవుడు అంటే ఎవరు, మన తండ్రి లాంటివాడు. అందరూ కూడా ఈ దేవుడి ప్రసాదం తీసుకొని ఆ దేవుడి ఆశీస్సు పొందాలని కోరుకుంటున్నాం. భక్త మహాశయులకు, వివేకానగర్ గ్రామ పుర ప్రజలకు, పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు 50 మందికి ముఖ్య విజ్ఞప్తి. 16 సంవత్సరాల దగ్గర నుంచి కూడా వివేకానగరలో శ్రీ సంపత్ వినాయక స్వామి వారి యొక్క ఆలయాన్ని నిర్మించి ప్రతిష్టాపన చేసి ఇంతవరకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అత్యంత వైభవభేదముగా స్వామివారి యొక్క నవరాత్రి మహోత్సవాలు చేసుకుని స్వామివారిని గజాననం భూతగణాది సేవితం కపిత్తిజం జింబూఫలసార భక్షణం ఉమాసుకం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఆ యొక్క గమ్ ఘన విఘ్నాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ యొక్క గ్రామ ప్రజలకి, పరిసర ప్రాంత గ్రామ ప్రజలకి అందరికీ కూడా స్వామివారి శుభాశీస్సులు అందిస్తూ ఈ 9 రోజులు కూడా ప్రతిరోజుకు ఒక అవతారగా మూర్తిగా స్వామివారిని అష్ట గణపతులుగా అష్టమూర్తులుగా మనం 36 గణపతులుగా ఆవరణార్తి చేసుకుని స్వామివారికి ఉదయం అభిషేకము, సాయంకాలము మూలమంత్ర సహితముగా హోమములు చేసి 7వ తారీఖు నాడు మా స్వామివారి యొక్క మహాప్రసాదము లడ్డు వేలంపాటలో పెట్టి దాన్ని ఈ విగ్రహ ప్రతిష్ఠాత అమనామ సూర్యబాబు గారు దాన్ని చేజిక్కించుకున్నారు. అట్లాగే ఈ 9వ తారీఖు నాడు కూడా స్వామివారికి పురవీధిలో ఉత్సవమూర్తిని, ఈ 9 రోజులు కూడా అర్చన చేసిన ఉత్సవమూర్తిని పురవీధిలో ప్రతి ఇంటి దగ్గర కూడా స్వామివారిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి శుభాశీస్సులు స్వామివారి తరపున అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతముగా చేయించాం. తర్వాత ఇవాళ శ్రీమన్ నారా శ్రీ యొక్క స్వామివారి సన్నిధానంలో మహా అద్భుతముగా నారాయణ సేవ, అన్నం పరబ్రహ్మ స్వరూపం కావున ప్రతి వాళ్ళకి కూడా అన్నాన్ని అందించాలి. అన్నం లేకుండా బోళ్ళ మంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకుని వచ్చి ఆ అన్నాన్ని అందరికి కూడా అందించి ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా సహాయ సహకారంతోనూ, గ్రామపతి సహాయ సహకారంతోనూ, పురప్రజల సహాయ సహకారంతోనూ ధన వస్తురూపైన ప్రతి వాళ్ళు కూడా ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతముగా నిర్వహించడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరి తరఫున ఇచ్చిన దాతలకు అందరికీ శుభాశీస్సులు అందించాలని శ్రీమన్న ఆ యొక్క సంపత్ వినాయక స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 16 సంవత్సరాలుగా వివేకానంద నగర్లో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 సంపత్ వినాయక ఆలయ కమిటీ వారి సహాయంతో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ అన్నదాన కార్యక్రమానికి అనేక మంది దాతలు దేవుడి మీద భక్తితో, భక్తి శ్రద్ధలతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ఈ కమిటీ తరఫున, గ్రామ ప్రజల తరఫున మరి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మరి మరి ప్రార్థిస్తూ వివేకానంద నగర్ స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ సంపత్ వినాయక ఆలయం నిర్మించడం జరిగింది. ఈ నేటికి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17 సంవత్సరంలో అడుగుపెట్టింది. 16 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా ఇక్కడ పూజలు, 9 రోజులు నవరాత్రి పూజలు
అలాగే నిత్య అన్నదానాలు కూడా కార్యక్రమం జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి నవరాత్రులు అత్యంత వైభవంగా జరిపించాము. ఈ వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా లాడు వేలంపాటి పెట్టాము. 25 కేజీల లడ్డుని ఆవనాప్ సూర్యబాబు గారు 39,000 రూపాయలకి చేజిక్కించుకున్నారు మహాలడ్డుని. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమం, జానపద భరతనాట్య కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం స్టేజ్ ప్రోగ్రాం. తర్వాత మరుసటి రోజు శుక్రవారం 9వ రోజున పల్లకీ ఊరేగింపు సేవ చేశాము. పల్లకీల సోమవారం పల్లకీల ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ ఘనంగా ముగించుకొని ఈరోజు 11వ రోజు ఆదివారం సుమారు 2,500 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టాం. 2,500 మందికి 2 కూరలతోటి పులిహోర, లడ్డు ప్రసాదం, నవప్రసాదం అలాగే 2 కూరలతో ఇక్కడ అత్యంత వైభవంగా శుచిగా శుద్ధితో మంచి క్వాలిటీతోటి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నాం. అందరూ కూడా విరాళాలు ఇచ్చి మాకు సహకరించినందుకు, అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా మాతో సహకరించినటువంటి మా కమిటీ మెంబర్లు, మా పెద్దలు, మా గ్రామ పెద్దలు అందరికీ, అలాగే విరాళాలు అనేక రకాలుగా వస్తు రూపేణ ధన రూపేణ ఇచ్చినటువంటి దాతలందరికి కూడా కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి ఆ సముద్ర వినాయక స్వామివారి ఎలవేళ అన్ని విధాలుగా కాపాడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫర్ డైలీ అప్డేట్స్ ఆఫ్ FTP న్యూస్, లైక్, సబ్స్క్రైబ్, ప్రెస్ బెల్ ఐకాన్.